టీడీపీ ప్రభుత్వం 4.5 ఏళ్ల పాటు దోచుకోవటం తప్ప ప్రజలకు చేసిందేమీ లేదని వైఎస్ఆర్సీపీ నేత మేరుగు నాగార్జున అన్నారు. గుంటూరు జిల్లా వేమూరులో నిర్వహించిన రావాలి జగన్ కావాలి జగన్ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా వైఎస్ఆర్సీపీ ప్రకటించిన నవరత్నాలను ఇంటింటికి వెళ్లి ప్రచారం చేశారు. రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా ఉండాలంటే వైఎస్ జగన్ ముఖ్యమంత్రి కావాలని ఆయన అన్నారు. రాజశేఖర రెడ్డి గారు మాట చెప్తే చేయకుండా ఉన్నటువంటి పరిస్థితి లేదు. ఆనాడు ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళు ఇచ్చిన హామీలతో పాటు అనేకమైనటువంటి కొత్త హామీలు, కొత్త పనులు కూడా చేసి శభాష్ అనిపించుకున్న పరిస్థితి కూడా చెప్తా ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వస్తే ఖచ్చితంగా రాజశేఖర రెడ్డి గారి కన్నా ఇచ్చిన హామీల కన్నా మిన్నగా పనిచేస్తాడు, ఆశీర్వదించమని కూడా అడుగుతా ఉన్నాం. నేను కూడా ఈ ప్రాంతంలో ఉన్న వాళ్ళు కూడా అదే చెప్తా ఉన్నాను. రాబోయే రోజుల్లో నవరత్నాలను మేము ప్రకటించాం. ప్రతి ఇంటికి డ్వాక్రా రుణాల విషయంలో కానీ, అమ్మఒడి కార్యక్రమం కానీ, రైతు రుణమాఫీకి సంబంధించిన విషయాలు కానీ, లేకపోతే ప్రజలకు సంబంధించినటువంటి అని ప్రతి అంశం జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి నవరత్నాల్లో ప్రతి అంశాన్ని తూచా తప్పకుండా ఇంప్లిమెంట్ చేసే విధంగా మీకు అండగా ఉంటామని మాకు కూడా హామీ ఇస్తా ఉన్నాం.